వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీమియం ప్రదీప్. ఈరోజు హెల్దీ వేలో మనం మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయడమో చూపిస్తున్నాను. మిల్క్ షేక్ అనగానే మనం ఏ ఫ్రూట్ అయినా తీసుకొని పీల్ చేయాలి. పీల్ చేసి చిన్నగా పీసెస్లా కట్ చేసుకొని గ్రైండ్ చేయాలి. విత్ మిల్క్ అండ్ షుగర్తో మనం గ్రైండ్ చేసుకొని మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకుంటాము. అందులో ఐస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం షుగర్ లేకుండా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేస్తున్నాము. షుగర్ ప్లేస్లో మనం డేట్స్, మీకు ఫస్ట్ 3 డేట్స్ని యాడ్ చేయండి. అంటే 1 గ్లాస్కి మెజర్మెంట్ చెప్తున్నాను. 1 గ్లాస్కి 1 ఫ్రూట్ తీసుకోండి, పీల్ చేయండి, చిన్నగా కట్ చేయండి, మిక్సీ జార్లో వేయండి. అందులో ఒక 3 డేట్స్, దాంట్లో సీడ్ ఉంటే సీడ్ తీసేసి ఒక 10 మినిట్స్ నానబెట్టండి. నానబెడితే మనకు స్మూత్గా అవుతుంది డేట్స్. వాటిని నానబెట్టేసి సీడ్ తీసేయాలి, మిక్సీ జార్లో వేసుకోవాలి. మిల్క్ కూడా 1 గ్లాస్కి మనం 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేయాలి, గ్రైండ్ చేయాలి. ఇలా మనం షుగర్ ప్లేస్లో డేట్స్ని యూజ్ చేసి సూపర్ హెల్దీ మిల్క్ షేక్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతే అండి, చాలా సింపుల్గా. మీకు ఇంకాస్త స్వీట్ కావాలి అంటే ఇంకా ఒక 2-3 డేట్స్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేయాలి. టేస్ట్కు తగినంతగా మనం డేట్స్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేయాలి. ఇలానే సేమ్ వేలో మనం మ్యాంగో కూడా సూపర్గా ఉంటుందండి. మ్యాంగో మిల్క్ షేక్ చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.